ఇవ్వడం జరిగింది. దే కెన్ కమ్ ఇన్సైడ్, స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్. దేర్ ఆల్ ద కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్, కంప్యూటర్స్, మెసేజ్ కోసం ఈమెయిల్ ఫెసిలిటీ, ప్రింటర్స్, జీరాక్స్ కాపీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్ ఆల్సో. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్. అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సింటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా. దిస్ యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్. బట్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి హాల్, కౌంటింగ్ హాల్లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, హూఎవర్ ఇస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్, వాళ్ళు గ్రూప్స్లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్. అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు, కానీ ఒక్క దే విల్ పుట్ సమ్ బౌండరీ, అక్కడ వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే విల్ బి ఎస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్ట్ డిఈఓ, తర్వాత ఆర్ఓ డిసైడ్ చేసి దీని టైం ఇచ్చిన దీని ప్రకారం తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో వీడియో తీసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. బట్ దే ఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ. అటు ఇటు ఐ అడ్వైజ్ నాట్ టు మూవ్ టు అరౌండ్ టూ మచ్, బికాస్ ఈసారి కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్గా ఉన్నాయి. దాట్ ఈస్ వై మూమెంట్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం. నౌ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్. మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో మ్యాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. సో 9 to 10 అవర్స్ ఇస్ వాట్ మ్యాక్సిమం టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యూన్సీ. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొద్ది 1 or 2 అవర్స్ దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 అవర్స్ పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 అవర్స్ అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ 13 రౌండ్స్, 5 అవర్స్ మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యూన్సీస్లో 3 కాన్స్టిట్యూన్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 అవర్స్ పడుతుంది. 61 కాన్స్టిట్యూన్సీస్ 21 to 24 అంటే 6 to 8 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్లోనే 111 కాన్స్టిట్యూన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. యూ హావ్ టు ఓపెన్ ద ఔటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి. డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది, అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 రౌండ్స్, కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 4 రౌండ్స్ పడతాయి. 48 కాన్స్టిట్యూన్సీలో 3 రౌండ్, 1 or 2 కాన్స్టిట్యూన్సీలో 1 or 2 రౌండ్, 1 to 2 రౌండ్స్ పడతాయి. నౌ జనరల్గా, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 మినిట్స్ అరౌండ్ పడుతుంది. 30, కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 రౌండ్స్ తర్వాత అది 15-20 మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 1-2, 2.5, కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా, ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో. బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ బి కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్, 5 మషీన్స్ చేయాలి, అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్, అక్కడ డిసిషన్ చేసుకోవడానికి
కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం లోపల్ దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు, కానీ లోపల్ మూమెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్, కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఈ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా అబ్జర్వర్ నేను చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఇస్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్, మెషిన్లు వస్తాయి కదా, అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి. దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్, బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషీన్లో నంబర్ వస్తు అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి. యాజ్ ఐ సెడ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైట్. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఫోర్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండ్ ఇట్ టు 1 day before ఆ 1 day after ఆల్సో. దాట్ హ్యాస్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు దట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిషన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఉంటుంది. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా చేయాలి. కానీ అగైన్ జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒకరోజు చేయాలా 2 రోజు చేయాలా అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్. నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే, మనము ఎలక్షన్ కమిషన్ January 8th మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2nd June నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీబీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 100,000 ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వర్క్ కూడా జరుగుతాయి ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్. సీ విజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సీ విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ, బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విదిన్ 100 మినిట్స్, కంప్లైన్స్ చేయాలి అన్ని. వీవర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది, కొన్ని 5%లో బియాండ్ 100 మినిట్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. వన్ మోర్ ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్. నౌ యాజ్ ఐ సెడ్, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో